సైకిల్ అక్క దొక్తానంటే పొద్దు పొద్దున్నేసింది బ్రష్ చేసింది తానం చేసింది మంచిగా బడి డ్రెస్ వేసుకున్నది జుట్టు కూడా వేసుకున్నది నువ్వు తయారైతే ఇద్దరం కలిసి పోదామని చెప్తాంది నువ్వు తయారు కావాయో ఏం కాదాయా నీకు స్నానం లేదా జపం లేదా పొద్దుగా లేపకిల్ వేసుకొని తిరగబడుతుంది బడికి ఓనని చెప్పినావా బడికి ఎందుకు పోవరా నువ్వు నిన్న నాకు బడికి ఓనని చెప్పినావా ఎందుకు ఓనని చెప్పినావు మరి ఏంటిది రేపు కడుపు నొస్తుందని నిన్ననే చెప్పినావా ఇవాళ కడుపు నొచ్చే విషయం నిన్ననే ఎట్లా తెలిసిందిరా నీకు ఆహా మరి ఇప్పుడు నొత్తలేదు కదా కడుపు హైకిల్ మంచి అటు ఇటు మంచిగా తిప్పుతానావు కదా బడి పోవడానికి ఏదో ఒక సాకి చెప్తావు నడు 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 బడికి నడుపు నడు బడికి నువ్వు నువ్వులా మీ బాపులాగా తయారు కాకు మీ బాపు చదువుకోకనే ఇప్పుడు కూల్ డాది వేసి బతకాల్సి వస్తుంది అగో ఎప్పటికి నన్ను ఏదో ఒకటి అంటే నేనేమనైనా ఇప్పుడు నన్ను ఎందుకు ఏ ముందు అయ్యో ఏదైనా మాట వారితే కల పాపం అయిన ఉరికత్వ నువ్వు మంచి మంచిగా చదువుకోవాలని చెప్తే వాళ్ళు ఇట్లా తయారవునా బడి దొంగలు తయారైతారు పొద్దుగా నుంచి కన్న ఎంబడబానా వాడు బడిగి కడుపు అది వస్తాను ఇది వస్తాను చేస్తాను వాడు బడి దొంగ అయితే నాలాడు తప్పే ఉన్నదే నాలి ఏమున్నది నాల మంచిగా చేసుకొని బతుకుతాడు పని చేసుకొని బతుకుతాడు ఉట్టిగా నా పేరు చెప్పుకుంటా ఎలాగైతే మంచి వాళ్ళ పేరు చెప్పారు అదే ఎవరైనా చదువుకున్న నువ్వు పెట్టి ఒక ఇలా చదువుకుంటే ఇట్లా గట్లయిత్రా అని చెప్పాలి కానీ ఏమన్నంటే మీ అయ్యేలాగా అవుతావు మీ అయ్యేలాగా అవుతావు ఏదైతే ఇది నాకు అర్థం కాదు నేను నేను చదువు చెప్పినాక నిన్న నేను చదువుకున్నాక నిన్నెందుకుందే నేను ఇంకో చదువుకున్న దాన్ని చేసుకుందు లేకుంటే నీ పాడవాడ ఇది చదువుకోని అంతగానం చేసిన ఏమన్నట్టే అయ్యా బాగా ఇది అయిపోతాను చదువుకోకపోతే మీ పాపలాగా తయారైతావు అని చెప్తాను దానికి బాగా అది ఇదైతే నేను ఏమైనా చదువుకోలేదా పదో తరగతి చదివినా పదో తరగతిలో పేలైనా ఆ పేరెవరు పాడ నేను సిట్టిలు మంచిగా రాసిన సిట్టిల్ అని మంచిగా రాసిన నా రాత అర్థమవుతుందో అర్థం కాదా అని ఆ చిట్టిలు కూడా దానికే అతికిచ్చిన అతికిచ్చినందుకు వాడు పాడవాడు మనం చూసి మరి సిట్టిల్ రాసిట్టు కష్టపడి వాడు అని పాస్ చేసే నేనేం చేయాలి మళ్ళీ రాత్రి ఏమైంది ఒకళ్ళ ఒక పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల దాకా నేను టెన్త్ ఇంకెళ్తే నేను టెన్త్ ఇంకెళ్తాను ఒకటే కట్టుడు కడతాను మొన్న కరోనా కాలం వచ్చి పాస్ అయ్యేదాకా కూడా కడతనే ఉన్నారు నువ్వు కడతా కాకపోవునా నేను కూడా కడితే అయిపోనే ముచ్చి కాలిపోయి నా మీద ఏం ముచ్చి కూతున్నదో కరోనా కన్నా ముందు దాకా కట్టినా కానీ కరోనా అప్పుడు కట్టలే ఎందుకో నా కరోనా భయపడి కట్టలే ఏం చేయాలి నాకు కట్టినా కరోనా ముందు కూడా ఒకసారి కట్టినా ఏం చేయాలి నేనేమో ఇరవై సంవత్సరాలు టెన్త్ టెన్త్ చదివి పోయిన వల్లే నాకు ఏం చూస్తే ఏం రాలే రాకపోయిన వల్లే అదివరకేమో నకలు కొట్టి ఆ నకలు కొడితే అట్లా అట్లా నన్ను రాని చెప్పా డిబార్ చేసి పారేసే ఇక అని చెప్పి ఒకటే ఏం చేసిన అంటే ఇక సారు సారు మీ దండం పెడితే కాల్ బాంచను నాకు పాస్ మార్కులు అని నేను పాస్ అయితే వేరే చదువులు అని చదువుకుంటా పని అన్నీ చేసుకుని బతుకుతా సారు అని రాసిన ఎప్పుడు పాస్ చేయలేపో అబ్బో బాగానే ఉన్నది తెలివి చక్కగా చదువుకొని రాస్తే పాస్ అవుతారు కానీ దయచేసి దండం పెడతా ఎవరైనా అయ్యో గట్లంటే ఏంటి మనం ఎవరైనా బిచ్చపూల దగ్గరికి వచ్చి అయ్యా బాంఛార్ ఒక రూపాయి రెండు రూపాయలే అంటే ఇస్తలేమా అట్లా మార్కులు ఎత్తాననుకున్నా వాళ్ళు ఏమైనా పైసలు ఇవ్వంటారు నాకు ఈ మార్కులు ఎత్త అయిపోయా ఈ ఎత్తాననుకున్నా వాళ్ళు చెయ్యలే ఒక ఈ మార్కులు దిద్దు రోజు పూర్తిగా అధ్వానం ఉన్నట్టున్నారు ఇంత కనికరం లేదు వాళ్ళకి బాగానే ఉన్నది సంబరం నీకు తెలియలేక వాళ్ళు మార్కులు ఎత్తు అయిపోవు అని అంటారావా ఇక పదో తర్వాత ఒక్కటి పాస్ అయితే మొత్తం కొలువులు చేసి డాక్టర్లు ఎంబీఏలు అవి చేసేటట్టే మాట్లాడుతావు ఇక నువ్వు పాస్ అయితే ఏపోతున్నాం కానీ మరి ఇంతగానో మాట్లాడతాను నువ్వే పట్టు చదివినావే నువ్వేం చదువుకోలేదు మరి నందైనా చదివిచ్చిర్రు ఆడపిల్లవు నువ్వు చదివితే నీకన్నా ఎక్కువ చదివిన తెచ్చి నీకు పెళ్లి వేయాలి కట్నం బాగా వద్దు నువ్వు కూలి పనికి పోతే పైసలు జామైతాయి కట్నం కూ అని నన్ను పనికి పంపిర్రు నేను పుట్టినప్పుడు మంచిగా నిగని తెల్ల ఉండదు అందరూ నువ్వు అదృష్టవంతురాలు అబ్బో ముట్టుకుంటా మార్చి పెట్టేట్టున్నావు నువ్వు అని నన్ను మస్తు పొగిడేది ఎండ పోయి పోయి గిట నల్ల బొగ్గోలు అయినా నీకు ఇచ్చగట్టిర్రు ఇక అవునా నువ్వు పుట్టినప్పుడు తెల్లగుండి అనే ఆ మీ వాడకట్ట పుట్టిన నువ్వు పుట్టినప్పుడు అనుకున్నారట కదా ఈ పుల్లకి పెళ్లి అవుతుందో కాదో కింద నల్లగా ఉన్నది ఎవరు చేసుకోపోతారా అనుకున్నారట కదా అప్పుడు నువ్వే ఒక చెప్తాను గట్లా అన్నారా ఎవరు నీకు చెప్పింది చెప్పు మా అబ్బాయి అయ్యాను వాళ్ళ ఇంటికి పంపి మనం చెప్తా ఎవరు చెప్పిరో చెప్పు ఇది ఎందుకు తిట్టిక లొల్లు పుట్టించుకున్నాడు ఇప్పుడు నేను చెప్పినా అంటే వాళ్ళ కోపం అంత ఎటువ కో కోపం అంటారు శ్రీకృష్ణుడి కన్నా నల్లగానే ఉంటే ఆట నువ్వు నీకు ఎవరో బాగా నేర్పుతాను కానీ నా మీద అన్ని అబద్ధాలు అభాండాలన్నీ నేర్పుతాను ఎవరు కావచ్చును మా వాడ వాడంతా తిట్టి మా అవ్వను మా బాపుని ఇంటికి పోయి మనిషి మనిషికి మా అబ్బాయి నోట్లున్న భూతం తెల్లగక్కమని చెప్తావు అట్లయితేనే దొంగ బయటపడుతుంది ఎవరు నేర్పిరో తెలియాలి ఇలాంటి రోజున అయ్యో ఏందే నీ పేట పడవడ పేటో ఇది ఎక్కడ కదా నేను ఉట్టినా అన్నది ఏ లొల్లు పుట్టించుకోక ఇప్పుడు లొల్ల గురించి తిరగాలి మళ్ళీ అటు పైసలు పెట్టుకుంటే తిరగాలి నల్లు అని ఏందే ఇంకున్నాను అది ఎవరేమో లేదు ఇది తెల్ల ఉంటాం పుట్టుకుంటే మార్చిపోయేది అన్న ఉన్న నేను ఏదో పుచ్చిపోయి నేనే అన్నది లేదు లేదు ఎవరన్నారో తెలవాలి నీతోనేవరో ఆనందే నీకు ఆ ముచ్చట తెలిసిందా నా మీద అబండాలు ఎవరు చెప్పిండ్రో ఏమో అదంతా నలుగురిట్ల పంచాయతీ తేలాలి నీ తరపున ఓ నలుగురిని తీసుకురా మా ఓ పది మందిని తీసుకొస్తాము పంచాయతీ తెలిసిందే కావాలి పోసి ఇదేందే ఎవరంటే పంచాయతీలు అంటారు నాకు అర్థం కాదు కానీ సంపాదించిన సంపాదన అంతా పంచాయతీలో పెట్టుకుంటూ వస్తాను కాదే ఎవరంటే తిండి మధ్య లేదంటే ఏదైనా కూర మధ్య లేదంటే అన్నిటి కాదే ఇక మళ్ళా పంచాయతీ అంటారా ఏంది ఆ గంటే షాన్ రోజులు పంచాయతీ జరగక మా అమ్మోళ్ళని చూడక కూడా అందుకనే జరగాల్సిందే పంచాయతీ జరగాల్సిందే ఎవరు అట్లా ఎప్పింది ఎవరైనా తేలాల్సిందే ఇంకా స్కూల్ ఎక్కడ స్కూలు ఇక్కడ పంచాయతీ తేలాలే స్కూల్ లేదు పడి లేదు

కాకలు ఉన్నా వాళ్ళ కాకలు అంటే కాదే ఎట్ల చేసి మీరు అందరు రావాలి మళ్ళా పంచాయతీ పెట్టాలి మీ అల్లు పొల్లు పొల్లు తిట్టాలి ఇట్లా ఎవరు ఉన్నారో తేలాలి ఒక మీ వాళ్ళకి ఫోన్ చేస్తారా అవే కుకో అని చెప్పిన కదా అయినా ఫోన్ చేస్తారామా నా మాటినామా ఆగే మీ అల్లుడేమో అంటాడు సప్పు రాకుండా ఎక్కడిది ఏమి ఎక్కడిది నా మీద గంత మాటలు గన్నే అబ్బాండాలు ఎట్ల మోపిరా తెలియదా నలుగురు అత్తనే తెలుస్తుంది అరే ఎవరే వినలేదే ఇక నేనేదో పుసికి పోయా అన్నా అరే ఎవరేమన్నలేదు ఈ లోద్ద పంచాయతీ పుణ్యం ఉంటదే అబ్బో పుణ్యం గిన్యం ఏం లేదు ఇప్పుడు నువ్వు అన్నా ఇంకా నలుగురు అంటారు ఇక అని చూసుకుంటూ ఉంటారు కాదు ఏం చేయాలి ఇట్లా చేయాలి ఈ పంచాయతీలో ఇంకా అయితే వచ్చారు ఖర్చు అవుతుంది ఇప్పుడు ఎట్లా ఇగో వర్షిని ఇగో నీకు పని చెప్తా ఇంట అని ఏం పని ఇంకేం పని ఇంకా నువ్వు చెప్పిన మాట ఇంటలా అయ్యో ఏం రాదే ఇంటే నీకే లాభమే ఆ పంచాయతీలో బదులు పంచాయతీ పెట్టే బదులు నీకు ఏమైనా కొని మంచిగా తినడానికి ఏమైనా కొనిస్తా ఓ రెండు చీరలు కొనిస్తా అట్లా కొను ఎట్లా మంచిగా ఉన్నది అబ్బా లైన్లు అప్పటి నుంచి నాకు డీలింగ్ మేళీ ఆ చెప్పు చీరలు కొనిద్దావు తినడానికి ఏమన్నా కూడా కొనిస్తావు కదా ఇంకా నాకు ఎన్నో రోజుల నుంచి బంగారు ఉంగరం చేయించుకోవాలని ఉన్నది బంగారు ఉంగరం కూడా చేపి అది చేపిస్తానే ఓకే లేకపోతే పది మంది నుంచి పంచాయితే చేత ఇంట్లో ఉండేదా అది కూడా చేపిస్తే ముట్టిగా పెద్ద వరుస పైసలు ఎందుకే చేపిస్తా అన్ని చేపిస్తా చీరలు కూడా చేపి ఈ పది రోజుల బంగారం ఉంగరం రూపాయల పట్టు చీరలు నాలుగు ఆ ఇక ఇంట్లో పోయి ముట్టించడం లేదు మొత్తం రోజు బయటనే తిందాం ఇక ఏంటిది పదివేల రూపాయల చీరలు నాలుగు ఉంగురామా బంగారం ఉంగురామా ఇదేంటే కథ అద్భుతీ ఆ పంచాయతీ నాయం పంచాయతీ పెట్టిపి పంచాయతీ పెడితే ఇరవై ముప్పై వేలలో నడుతుంది ఇదేంది లచ్చ లక్షల పోతుంది ఇంకా ఇంటికనా వంట చేయట నడు వంట చేయి అబ్బో పంచాయతీ అయినా మంచిదే ఏంటిది అవునా నువ్వు గట్లంటాను వా అయిత అబ్బా ఇగో మీ అల్లుడు మళ్ళీ ఎట్ల నువ్వు ఇరవై మంది మనుషులు రా పది లక్షలు పది లక్షలు చమని వ్యక్తికి ఈసారి ఓషిని నన్ను బతుకనియో రానే ఇక మీరు అన్న తీరే ఎత్తది ఇక బంగారం ఉంగరం అని కొని చీరలు కొని ఏంది నాకు ఈ గోసపాడవాడ గోస పది లక్షలు నాకు అల్లుడికి ఒక రూపాయి ఉండదు కానీ జమని తీయడానికి పది లక్షలు ఇరవై లక్షలు కూడా పెడతారు పెద్ద మనుషులకి ఇరవై ఇరవై లక్షల రూపాయలు తాడానికి పోతారు కానీ మరి మాకైతే ఒక్క రూపాయి అయ్యారు ఎవరంటే పంచాయతీలకే పెడతారు పైసలు ఏందో ఏమో ఇత్తతి ఇత్తతి అన్ని ఏతది అవునా అవ్వ మీ అల్లుడు మళ్ళా దారికి వచ్చిండే ఎడ్డంత పంచాయతీ పెద్ద మనుషులని మాట్లాడబెట్టుకో సరేనా సరే ఏందో ఏమో ఇది దీనికి ఇల్లు తెలతలేదు పొల్లు తెలతలేదు ఏమని అంటే పంచాయతీరాలు పెడుతుంది సంవత్సరాన్ని ఏందో నా నేను ఒక్కనే దొక్కుతా ఏం కదా నేను ఒక్కనే దొక్కుతాను నా మమ్మీ అక్క కూడా దొక్కుతుంది కదా నేను బడికి పోనని చెప్పినా కదా ఈరోజు చూసుకుంటే చెప్పు నన్నైతే కొట్టరు నేను చిన్నోన్నే కదా నన్ను అయితే కొట్టారు నేను చిన్నోన్ని కదా గట్లనే ఉంటది మంచి చెప్పు పెద్ద దానివి కదా గట్లనే ఉంటది అను అక్కడ అక్క